ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ కార్యక్రమం ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉందని మీరు తెలియపరుస్తున్నారు, మీ సంతోషాన్ని మాకు వ్యక్తపరుస్తున్నారు. చాలామంది ఈ కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకరంగా మాకుందని ఫోన్ కాల్స్ ద్వారా అనేక రకాలుగా మీరు మీకు సంతోషం తెలియపరుస్తున్న విధానం బట్టి మేము ప్రభుని స్తుతిస్తున్నాం. అంతా మాత్రమే కాదు, కొంతమంది ఈ కార్యక్రమానికి విరాళాలు పంపిస్తున్నారు, చాలా సంతోషం. ఎందుకనగా మరి మేము ఇలా ముందుకు సాగలుగుతున్నామంటే మీ ప్రోత్సాహాన్ని బట్టే. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్గా ఉంటున్నారు, ప్రభు మిమ్మలను దీవించును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కని అంశాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను. అసలు మనం మందిరానికి ఎందుకు వెళుతున్నాం? మందిరానికి వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏంటి? మందిరానికి మనము ఎందుకు వెళ్ళాలి? ప్రభువుకు మహిమ కలుగును గాక. చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనకారుడు కీర్తనల గ్రంథం 11:4 చదవండి. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ప్రార్థన, ప్రభువా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి దేవుని వాక్యంలో ఇక్కడ ఏమునుందంటే, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పూర్వదినాలలో మరి ఇస్రాయేల్ ప్రజలు వారి దేవుని ఆరాధించాలనుకున్నారు. దేవుని ఆరాధించడానికి వారికి మందిరము అనేది లేదు. మందిరం లేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు మాట్లాడాడు, మోషేతో మాట్లాడి నిర్గమాకాండంలో 25:8 నేను నిత్యం ఇక్కడ ఉండాలంటే నాకు ఒక నివాస స్థానం కావాలన్నాడు. ప్రభువుకు మహిమ దేవుడే కోరుకున్నాడు. నా మహిమ ఇందులో దిగి రావాలంటే మరి ఒక నివాస స్థలం అంటూ ఉండాలి. వాళ్ళు ఏం చేశారు, గుడారాలలో కొన్ని గుడారాలుగా చేసుకుని గుడారాలలో అలాగా ఆరాధించడం మొదలుపెట్టారు. ఆ తరువాత దేవుడు మాట్లాడాడు అనమాట. ప్రభువుకు మహిమ కలుగునుగాక. చూడండి ఏమనుంది అక్కడ, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు, పరిశుద్ధ స్థలము నిర్మించాలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా నీ హృదయం ఒక దేవుని ఆలయంగా చేసుకుని నీ హృదయంలోకి దేవుని ఆహ్వానించాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరి ఏమన్నాడు, దేవుడే స్వయంగా చెప్పాడు, వారు నాకు ఒక పరిశుద్ధ ఆలయము నిర్మించాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అంతకుముందు ఈరోజు చూడండి, చక్కని బిల్డింగ్లు రకరకాలుగా పూర్వదినాలు అయితే ఏం చేస్తే చిన్న డేరాలు కట్టుకుని ఆ డేరాల్లో దేవుణ్ణి ఆరాధించేవాడు అన్నమాట. క్రమేపీ ఇవి కాస్త ఒక మంచి దేవాలయాలు. ఈరోజు కోట్లు పెట్టి కట్టిస్తున్నారు కొంతమంది, లక్షలతో మంచి మంచి ఆలయాలు, దేవాలయాలు. దేవుడు కోరుకున్నాడు. ఏమంటున్నాడంటే, నేను వారి మధ్య నివసించినట్టు నాకు ఒక పరిశుద్ధ మందిరము నిర్మించాలా. ప్రభువుకే మహిమ. ఎందుకంటే అక్కడ పరిశుద్ధంగా ఉండటానికి కొరకు, అక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధత నేర్చుకోవడానికి కొరకు దేవునికి స్తోత్రం నిర్మించమన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, చాలామంది అనుకుంటాడు ఎందుకే మందిరానికే వెళ్ళాలా, ఇంట్లో కూర్చొని ఆరాధన చేయకూడదు అనుకుంటాం. మనం స్కూల్కి వెళ్లకుండా ఏమంటే, పిల్లలకి ఇప్పుడు స్కూల్ ఎందుకు పంపిస్తున్నాం? పేరెంట్స్గా స్కూల్కి వెళ్తే చక్కగా నేర్చుకుంటాడు, విద్యను నేర్చుకుంటాడు, సమయోచితమైన జ్ఞానం వస్తుంది, చదివిన తర్వాత ప్రయోజకులు అవుతారు, తర్వాత ఒక ఉన్నత స్థాయికి వెళ్ళటం కొరకే ఈ చదువు. చూడండి, చదువుకున్న వ్యక్తిని చదువులేని వ్యక్తిని గమనించండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు ఆ చదువు అనేది మనకు అవసరం కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక బస్సు ఎక్కాలన్నా ఆ బస్సు పేరు చదవాలి. అది చదువుకున్న వ్యక్తి చదవగలడు. చదువు లేని వ్యక్తి అడుగుతాడు, అయ్యా ఏ ఊరు వెళ్తుందో చదువు చూడు ఈ బస్సు అంటాడు, ఎందుకు చదువులేదు కాబట్టి. అలాగే దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడే దైవిక జ్ఞానం. అంత మాత్రమే కాదు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇక్కడ నేర్చుకోవాలి. పరిశుద్ధాలయములు పరిశుద్ధతను నేర్చుకోవాలి. ప్రభువుకు మహిమ. ఇంకా అనేకమైన ఏమేమి నేర్చుకుంటా దేవుని మందిరంలో చదువుదాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 84:4 కూడా చదవండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు ఎవరు మాట్లాడుతున్నారంటే, కోరహు కుమారులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ప్రభువుకే మహిమ కలుగును గాక. అంటే దేవుని మందిరములో మనం నివసించడం వలన మనకి ధన్యత. ఆయన ఎందుకని కోరహ కుమారులు 2వ వచనంలో కూడా ఏమంటున్నారంటే, ప్రభునామానికి మహిమ కలుగును గాక, యెహోవ మందిరమును చూడాలని, ఆ మందిర ఆవరణంలో గడపాలని మాకు ఆశ, మాకు కోరిక. వాడు ఎంత ఆసక్తిగా ఉన్నారు.
నీ మందిరమునందు నివసిస్తే ధన్యులు. ధన్యులు అనగా ఆనందమయులు, ప్రభుకే మహిమ. అందుకే యేసు ప్రభువారు మత్తయి వార్త 5వ అధ్యాయంలో ఆయన కొన్ని ధన్యతలు చెప్పారు. అక్కడ చూసినట్టయితే చూడండి, దేవునికి మహిమ కలుగునిగాక కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన మత్తయి వార్త 5వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనుడైన వారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఈ దీనత్వం ఎక్కడొస్తుందండి? నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడే దీనత్వం నేర్చుకుంటావు. ఈరోజు చాలా చూడండి, ఎక్కడన్నా కావండి, క్రైస్తవులలో ఉండేది ఏంటంటే క్షమించే గుణం. క్రైస్తవులో ఏదైనా పొరపాట్లు ఉన్నా, ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా క్షమించే గుణం, క్షమించుకోడు ఒకరికొకరు, క్రైస్తవ బిడ్డలారా. అందుకు దేవుడు మనకు నేర్పించాడు. ఈ మందిరంకి రావటం వలనే నువ్వు ఈ యొక్క ఇది నేర్చుకోగలుగుతున్నావు. ప్రభువుకి మహిమ. మరి నీ మందిరంలో నివసించడం వలన, ఆయన మందిరంలో గడపటం వలన, ఆయనతో సహవాసం చేయటం వలన మనలో ఇవన్నీ వస్తున్నాయి. దీనత్వం అక్కడేమనుంది? మొదటి పాయింట్లో చూసినట్లయితే నీ మందిరం నివసించితే ధన్యతన్నాం కదా. ఇక్కడేమనుంది? ప్రభువుకి మహిమ కలుగును గాక. దీనులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవునికే మహిమ కలుగును గాక. నెక్స్ట్ కూడా చదవండి ఆ ధన్యతల్లోనే. పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఎవరిది? దీనత్వం ధరించిన వారి. ఇంకా ఏముంది కింద? దుఃఖపడువారు ధన్యులు. ఆమె ఇవన్నీ ధన్యత చూస్తున్నట్టే మందిరంలో. ఒకవేళ నువ్వు దుఃఖంతో ఉన్నా, క్రైస్తవ సోదరి సోదరుడా, ఏ విషయాలు దుఃఖపడుతున్నా, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో ఇంకా దుఃఖపడుతున్నావు? నీకు వివాహం కాలేదని దుఃఖమా? అలాగే ఆర్థిక పరిస్థితి అని దుఃఖమా? ఇంకా ఈ వ్యాధి అని దుఃఖమా? బలహీనత అని దుఃఖమా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చాలని. ప్రభువుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది వయసు పెరిగిపోతున్నా మరి వాడికి వివాహాలు కావట్లేదని ఒక దుఃఖం. ఇంకా కొంతమందికి మరి పిల్లలు వివాహమై కూడా పిల్లల కలక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిల్లల పుట్టుక బాధపడేవాడు. ఇలాంటి సమయంలో దుఃఖంలో వేదనతో ఒక ఆమె మందిరంలోకి వచ్చింది. హన్న, ప్రభువుకి మహిమ కలుగును గాక, మొదటి సమయంలో కదా 1:10లో వచ్చి దేవుని మందిరంలో కన్నీరు విడిచింది, దుఃఖపడింది, దేవుని దగ్గర పోరాడింది. నా పరిస్థితి ఏంటయ్యా? సంతానం లేక ఆమె ఎంతో దుఃఖముతో దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క బిడ్డని అయ్యా నాకు అంటే దేవుడు అద్భుతంగా ఆ ఒక్క బిడ్డను మొదటి ఆ బిడ్డను దేవుడికి ఇచ్చిన తర్వాత మరలా 5 బిడ్డలను దేవుడు ఇవ్వగలిగాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీకు ఎలాంటి దుఃఖం, ఎలాంటి వేదన, ఆమె దేవుని మందిరంలోకి వచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ దుఃఖాన్ని నాట్యంగా మార్చాడు. ఒక్క బిడ్డను నాకు ఇవ్వమంటే ఆ ఒక్క బిడ్డను ఇచ్చిన తర్వాత మరలా 5 బిడ్డలు దేవుడు. ఎంత అద్భుతం అండి. ప్రభుకు మహిమ. హల్లెలూయా. ఒక బిడ్డను దేవునికి అప్పగించిన తర్వాత ఆ సేవలో ఉండాలి. మరి ఆ యొక్క సమూయల్ని ఏలి దగ్గర దైవజన దగ్గర పెంచడానికి అవి ఎప్పుడైతే తీర్మానం చేసుకుందో 5 బిడ్డలు దేవుడిచ్చాడు. ఎంత ఆశీర్వాదం అంటే ఆ మందిరంలో గడుపుట. ఆమె అనుకుంది ఫస్ట్ పిల్లలు లేరు, ఆమెను అందరూ దుఃఖపెడుతున్నారు, తల ఒక సూటిపోటి మాటలు అంటున్నారు, తన వైరి కూడా అనేక రకాల మాట్లాడుతుంది. ఇక అనుకుంది వాళ్ళు కాదు వీళ్ళు కాదు, భర్త దగ్గరికి వెళ్ళి అడిగింది నా పరిస్థితి ఏంటంటే. భర్త కూడా సరిగ్గా రెస్పాన్స్ ఏముంది, ఆయన మాత్రం ఏమంటాడు, దేవుడి వందే మనం ఏం చేద్దాం, 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువైన వాడు కాదా అన్నప్పుడు కూడా ఇంక ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదనుకుంది. వెళ్ళి దేవుని మందిరంలో గడిపింది. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరంలో దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు విడవటం మొదలుపెట్టింది. అద్భుతంగా దేవుడు ఆశ్చర్య రీతిగా, దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఆ మందిరంలోనే కదా మరి ఆ ప్రార్థన విన్నాడు. ఆ మందిరానికి వెళ్ళి గోజాడినప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ బిడ్డనిచ్చాడు. ఈరోజు అలాగే నువ్వు కూడా దుఃఖంలో ఉన్నావా? నీకు సమస్య వేదన అక్కడికక్కడ పరిగెత్తడం కాదు. ఆమె ఆ కష్టం వచ్చిందని బిడ్డలు లేరని ఇంకే హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళాలన్నా మందిరానికి వచ్చింది, ఏడ్చింది. దైవజనుడు కూడా అర్థం చేసుకోవట్లేదు, ఏంటిమా ఇలా ఏడుస్తుంది, ఏమ్మా ఏం మత్తురాలుగా ఉన్నావా ఏంటి. ఆమె ఇక పెదవులు మాత్రం కదులుతున్నాయి అంట. హృదయం అంతా కుమ్మరించింది దేవుడి సన్నిధిలో. ప్రభుకి మహిమ. ఇంకే సమస్య అయినా సహోదరి సహోదరుడా, దేవుని దగ్గరికి వెళ్ళు, మందిరంలో పోరాడు, దేవుడి కన్నీటితో మొరపెట్టు, దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే కీర్తనకాడు అంటాడు ఈ కీర్తనలో 84వ కీర్తన 10వ వచనం చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రైజ్ ద లార్డ్. ఈ కోరహ కుమారులు ఏమంటున్నారు? అయ్యా దేవా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమయ్యా. అంటే ఎంత కోల్పోతున్నారు చూడండి.
ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, మరి నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నావా? క్రమం తప్పకుండా మందిరానికి వెళుతున్నావా? వెళ్ళకపోతే చూడు, ఈరోజు తీర్మానం చేసుకో. ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే నువ్వు ఒక్కరోజు మందిరానికి వెళ్ళావంటే 1000 దినాలు ఆయనతో గడిపినట్లు, ఒక్కరోజు కోల్పోయావంటే 1000 దినాలు దేవుడు మందిరం ఆబ్సెంట్ అయినట్టు. మరి ఏది ఈరోజు నువ్వేం ఆలోచిస్తున్నావు, ఏమి గమనిస్తున్నావు? క్రైస్తవ సోదరుడా, సోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు నువ్వు మందిరానికి వెళ్ళగలిగేవా? గత ఆదివారము దేవుని సన్నిధిలో కనపడ్డావా? మందిరంలో గడిపేవా? కొంతమంది అనుకుంటారు మందిరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా, ఎవరో గురించి కాదు మనం వెళ్ళేది, ఫస్ట్ నేను ఎలాగుంటున్నా దేవుడి సన్నిధిలో. ప్రైజ్ ద లార్డ్. నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకో, నిన్ను నువ్వు దేవుడి దగ్గర తగ్గించుకో. మందిరానికి వెళితేనే కాదు మనలో ఒక మార్పు రావాలి కదా, ప్రభుకి మహిమ. ఇద్దరు కూడా యేసు ప్రభు అందుకు ఒక ఉపమానం చేశారు, చెప్పారు పరిసయుడు సుంకరి ఇద్దరు మందిరానికి వెళ్ళారు. మందిరానికి వెళ్ళినా వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంది ప్రసంగ గ్రంథం 5:1 నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు చదవండి అక్కడ ప్రసంగి గ్రంథం, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, అది హల్లెలూయా. ఎలా ఉండాలట? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్త. క్రైస్తవ సోదరి, సోదరుడా, ఎలా ఉన్నావు? నీ మాట తీరు ఎలా ఉన్నది? నీ నడక ఎలా ఉన్నది? నీ బిహేవియర్ ఎలా ఉంది? మందిరానికి వెళుతున్నావు. కోరాహు, అభిరాము, దాతాను వీరు పెత్తనాలు కోరుకున్నారు, అధికారాలు కోరుకున్నారు. ఏమండి, దేవుని మందిరానికి వెళుతున్న వీళ్ళు, దేవుడు ఒకళ్ళు ప్రత్యేకించాడు. మందిరంలో ఒక యాజకుడు ఉన్నాడు, ఒక సంఘ కాపరి ఉన్నారు, ఆయన ఆధ్వర్యమును మనం నడవాలి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎలా ఉన్నారంటే కొంతమంది పొలిటికల్ చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు, మందిరాన్ని దేవాలయాన్ని ఇష్టానుసారంగా చేసేస్తున్నారు, దొంగల గృహగా మార్చేస్తున్నారు. కొంతమంది ఎలా ఉన్నారంటే మందిరాన్ని ఎలక్షన్లాగా చేసేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఆలయంను పాడు చేయొద్దు సోదరుడా, సోదరి, హల్లెలూయా. దేవుని ఆలయంలో నువ్వేం చేస్తున్నావు, ఎలా గడుపుతున్నావు? దేవుని ఆలయం పరిశుద్ధ మందిరాన్ని నువ్వెలా చేస్తున్నావు గుర్తుపెట్టుకో. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు పెత్తనాలు కావాలి. మోషేనే పరిశుద్ధుడా, లేకపోతే ఆహరోనే పరిశుద్ధులా? మేము పరిశుద్ధులమే, మేము మాట్లాడగలం. నీకు 2 మాటలు తెలిసినంత మాత్రాన, బైబిల్ మొత్తం చదివినంత మాత్రాన నువ్వు దైవజనుడు అవ్వవు. దానికి ఒక ఏర్పాటు ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక క్రమం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. దాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. అంతేగాని మందిరాల్లో కూడా కొంతమంది పెత్తనాలు, కొంతమంది అలుగుళ్ళు, మాకు ఇవ్వలేదు పెత్తనం, కొంతమంది ఇక సేవకులతో పని లేదు, వీళ్ళే నిర్ణయించుకుంటారు. కొంతమంది కమిటీలని, పెద్దలని, వీళ్ళేం చేస్తారంటే వీళ్ళు పెత్తనాలు అనమాట. పాస్టర్గాని ప్రక్కన పెడతారు, పాస్టర్గాని ఒక బొమ్మలాగా పెట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇక వీళ్ళు నడిపించడం, వీళ్ళు లీడింగ్లు చేయాలి. పాస్టర్ గారు రేపు ఈ వాక్యం చెప్పుకునేవాళ్ళు కొంతమంది, పాస్టర్ గారు ఇదిగో లేకపోతే ఇలా చేయి, అలాగా పాస్టర్ గారికి వీళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. లేకపోతే కొంతమంది ఉంటారు, మేము చేస్తామయ్యా, మేము ఎన్ని నడిపించడానికి మేము ఉంటాం, మేము 3 ఉన్నాం, మేము 4 ఉన్నాం, మేము చేస్తాం మా ఆధ్వర్యం. వీళ్ళ వీళ్ళు నిర్ణయించుకుని పాస్టర్ గారు చెప్తారా? ఈ కోరహ, అభిరామ్, దాతాను అలాగే వచ్చి 250 మందిని పోగు చేసుకుని వచ్చారు. చూడండి ఎక్కడ, పరిశుద్ధాలయం దగ్గరికి. ఎంత బాధాకరం, మోషే అహరోను వ్యతిరేకంగా ఉండటానికి. సంఖ్యాకాండ 16 ఒకసారి చదువుదా. వీళ్ళు మోషే దగ్గరికి వచ్చి ఏమంటున్నారు ఈ 16 250 మందితో మోషేకి ఎదురుగా లేచి ఎలాగట, మోషే అహరోనుకు విరోధంగా. ఎంత బాధాకరం, వీళ్ళు ప్రతిష్ఠితులండి, దేవుడు ఏర్పరచుకున్నారు యాజకత్వం చేయటానికి. అహరోను వంశం దేవుడు మరి మోషేను ఈ యొక్క ఆ తర్వాత ఇక్కడ అహరోను వీళ్ళందరికీ ఒక పని అప్పగించాడు. ప్రతిష్ఠితులు వీరు ఇరువురు. అయితే 250 మందిని పోగు చేసుకుని వచ్చారు. ఎవరు వీళ్ళు? అధికారం కోసం, పెత్తనాల కోసం. చూడండి దేవుని ఆలయంలో ఎలా చేయాలనుకుంటున్నారు. 250 మందిని పోగు చేసుకుని వచ్చి ఏమంటున్నారు, ఇక మీతో మాకు ఇక పని లేదు, ఈ సమాజంలో అందరూ పరిశుద్ధులే, మోషే అహరోనో మీతో మాకు ఇక పని లేదయ్యా, మేము పరిశుద్ధులమే, మేము మాట్లాడగలం, మాకు టాకింగ్ పవర్ ఉంది, మేము సింగర్లమే, మేము పాడగలం, మేము వర్తమానం బోధించగలం. హల్లెలూయా. ఈరోజు నువ్వు సింగరవైనా లేకపోతే ప్రీచరవైనా ఎలాంటి వ్యక్తివైనా చూడండి సోదరుడా, దేవుని చిత్తము లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా నువ్వు మందిరములో ఆ పెత్తనాలు చేయడానికి ఎవరిచ్చారు అధికారం? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా కొంతమంది మందిరంలో ఎన్నిటి మీద అధికారం చలాయించాలనుకుంటారు, పెత్తనాలు, ఇంకా కానుకలు వీళ్ళే లెక్క పెట్టాలి. ఇక
ఇలా కొంతమంది కోరుకునేవాడు. ఈ 250 మంది పోగు చేసేస్తే అక్కడ దేవుని మహిమ ఏం చేస్తుందో చూడండి. వీళ్ళు వెళ్ళారు, ధూపార్తులు చేత పట్టుకుని వచ్చారు. అప్పుడు మోషే ఒకటే మాట అన్నాడు, ఎవరు పరిశుద్ధులు ఎవరు అపవిత్రులు దేవుడు తెలుసుకుంటారయ్యా, మీరు నేను కాదు. ఒక పని చేయండి, మీరు మేము రేపు ధూపం చేద్దాం, ఇరువురివి రండి రేపు అందరు దేవాలయం దగ్గరికి అన్నారు. వారు వచ్చారు, అప్పుడు 250 మందిని వేసుకుని వచ్చారు. ఏం జరిగిందో తెలుసా? అక్కడ చీడు సొంత పెత్తనాలతో చేయాలనుకున్న దేవుని చిత్తం లేకుండా, దేవుని పిలుపు లేకుండా 250 మందిని అగ్ని అలా కాల్ చేసేసి వాళ్ళు తెచ్చిన దూపాలు వాళ్ళ మీదకే పడిపోయి అగ్ని కాహుతయిపోయారు. మిగతా వీళ్ళు కోరాహ, అభిరాము, దాతాను, వీళ్ళు భయంకరమైన వ్యక్తులుగా ప్రవర్తించారు కాబట్టి భూమి నెరవిడిచి బ్రతికుండగాని సజీవులుగా కప్పేసింది, మింగేశారు. భూమి మింగింది వారిని చూసారా? క్రైస్తవ సోదరుడా, సోదరి, నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి దేవుడి సన్నిధిలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరం ఈరోజు దేవుడి సన్నిధికి వెళ్తున్నంటే ఎలాగా? రాజకీయాలు చేయొద్దు. దయచేసి అమ్మా మీకు దండం పెట్టి చెప్తున్నా, సేవకులు వ్యతిరేకంగా విరోధంగా ప్రవర్తించొద్దు, శోధన తెచ్చుకోవద్దు, సంఘాల్లో దాడి చేయొద్దు. హల్లెలూయా. దేవుని ఆలయాలు కొంతమందికి గొప్పగా మేము వెళ్ళి అలా చేస్తాం, మేము వెళ్ళి సంఘాలు మూత వేయించాం, తాళం వేయించాం. ఎందుకు? వ్యతిరేకంగా చేస్తే దానివల్ల ప్రయోజనం, శాపం వెంటాడిద్ది కుటుంబం తరతరాలకి. ఇక్కడ వీళ్ళకి జరిగింది అదే. అందుకే ఈ కోరహ కుమారులు దేవుని మందిరంలో ఏడుస్తున్నారు. అయ్యా వాడు చావల. ఈ సమయంలో దేవుని వాక్యం ఉంది, కోరాహు కుమారులు చావల. ఎందుకంటే వారు దేవుని మందిరంలో గడిపే అనుభవం. ప్రైస్తల ద్వారపాలకులుగా పనిచేస్తారు కోరాహు కుమారులు. మందిరంలో ద్వారపాలకులు పనిచేస్తారు, వాచ్మెన్స్గా అక్కడ. హల్లెలూయా. దేవుని ఆ భద్రత వారికి ఇచ్చాడు. దానివల్ల మందిరంలో వాళ్ళు చేసిన పరిచర్యను బట్టి దేవుడు వాళ్ళని కాపాడాడు, వాళ్ళకి భద్రత ఇచ్చారు. వీడు వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. కానీ వాళ్ళ బాధ, వాళ్ళ దుఃఖం, వేదన ఏంటంటే ఆ తండ్రి చేసిన ఆ శాపము, ఆ తండ్రి వ్యతిరేకం ప్రవర్తించడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం ఏడ మీద రాకుండా. అందుకే దేవుని మందిరం అంటున్నారు, అయ్యా నీ మందిరం చూడాలని మాకు ఆశ ఉందయ్యా, నీ మందిరంలో గడపాలని ఆశ ఉందయ్యా. కానీ వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వెంటాడిద్దామని వాళ్ళలో ఒక ఆందోళన. ప్రియ సహోదరి, సహోదరుడు, ఈరోజు దేవునితోనే మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా గడుపుతున్నా? కాబట్టి దేవుని మందిరములో మరి ఉజ్జియా విషయంలో కూడా చూడండి, అతడు స్థిరపడ్డ తర్వాత అతను ఏం చేశాడు? తన స్థిరపడిన తర్వాత, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. ఈయన స్థిరపడిన తర్వాత ఏమొచ్చింది? ఇతను మనసును గర్వించాడు. గర్వించి అక్కడ యాజకులు చేయాల్సిన పని, నేను రాజుని కదా, కాబట్టి నాకు అధికారం ఉంది, నాకు బలం ఉంది, నాకు హోదా ఉంది, నాకు ఘనత ఉందనుకొని చెప్పేసి ధూపం వేయటానికి ఈయన వచ్చేసాడు. అక్కడ 80 మంది యాజకులు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఆ మాట మొదటి దివృత్తాంతంలో ప్రభుకు మహిమ కలుగును గాక, హల్లెలూయా ఉంటుంది. ఈయన ఏం చేశాడంటే 80 మంది యాజకులు మీద అధికారం చేయటానికి వచ్చి, లేదు నేను రాజును కాబట్టి నేనేయాలి ధూపం అన్నారు. 80 మంది అన్నారు, అయ్యా అది నీ పని కాదు, ధూపం వేసేది ఎవరి పని? దేవుని యొక్క సేవకుల పని. దయచేసి నువ్వు శ్రమలు పాలవ్వకముందే ఆ యొక్క దా ఆలోచన మానుకోమంటే, లేదు వీళ్ళు వ్యతిరేకించి వెళ్ళిపోయి ఆ ధూపాత్రిని చేత పట్టుకొని వేయటం. వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది, తెల్లని కుష్ఠు కలిగి బయటికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? దేవుని సేవకులకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, దేవుని మందిరంలో మరి ఎలా నువ్వు గడుపుతున్నావు? అందుకే ప్రసంగ గ్రంథం ఏమి చదువుకున్నావు? నువ్వు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము, ప్రభునామానికే మహిమ కలుగును గాక. మరి నీ ప్రవర్తన ఎలా ఉన్నది? దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు చూడండి 2వ దినవృత్తాంతములు 26:16. అయితే అతడు స్థిరపడిన తర్వాత ద్రోహం చేయగా, చూడండి దేవుడు ద్రోహము చేయగా, యహోవ యాజకులు ఎంతమంది? 80 మంది ఉన్నారు. అయ్యా ఉజ్జియా ఇది నీ పని కాదు, ఇది నీ పని కాదు, ఇది యాజకులు చేయాల్సిన పని. అంటే కనీసం దేవుని భయము లేదు, లేదు నాకు అధికారం ఉంది, నాకు హోదా ఉంది, నేను రాజుని అనుకుని గబగబా వెళ్ళిపోయి ఆ యొక్క ధూపం వేయటానికి వెళ్ళారు. వెంటనే తెల్లని కుష్టు గలవాడై అక్కడికక్కడే అక్కడి నుంచి బయటికి వెళ్ళి, ఈరోజు ఎంత కురిపించాడు దేవుడు మనకి. ఆ రోజుల్లో వెంటనే పాపం చేస్తే, తప్పు చేస్తే, దేవుని సేవకులు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వెంటనే శిక్ష అనుభవించేవాడు. అయితే దేవుడు ఇప్పుడు కృపించాడు ఈ క్రొత్త నిబంధనలు మనకి కృపించాలి. ఈ కృపను దుర్వినియోగం చేస్తున్నా,
కృపను ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఇచ్చలివిడిగా భయం లేకుండా దేవుని మందిరానికి వెళ్ళి ప్రవర్తన జాగ్రత్త చూసుకోమంటే దేవుని మందిరంలో తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేశాడు. కాబట్టి క్రైస్తవ సోదరులారా గమనించండి, ఈరోజు దేవుని మందిరానికి వెళుతున్నంటే కాదు నీ ప్రవర్తన ఎలా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ మందిరానికి వెళుతున్నావు నీవు, మందిరంలో నువ్వు ధన్యత పొందుకోవాలంటే ఏం చేయాలా? దేవుని మందిరంలోకి ఉట్టి చేతులతో కాదు. ప్రైజ్ ద లార్డ్. 100వ కీర్తన 4వ వచనంలో చూడండి ఎలా ఉండాలట, కృతజ్ఞతార్పణలతో దేవుడి సన్నిధికి రావాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనలు 100వ కీర్తన 4వ వచనం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు అది హల్లెలూయా. కృతజ్ఞతార్పణలతో రావాలి మందిరానికి. మనం ఉదాహరణకు మనం మన బంధువుల ఇంటికి వెళ్తాం, ఉట్టి చేతి వెళ్ళగలుగుతావా? దేవుని మందిరానికి కూడా నువ్వు ఎలా వెళ్ళాలా? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కృతజ్ఞత అర్పణలు ఆయనకు అర్పించాలి, ప్రభువుకి మహిమ. ఆదికాండంలో మనం 4వ అధ్యాయంలో చూసేమగా ఇద్దరు వచ్చారు దేవుని దగ్గరికి, కయ్యూను హేబెలు. వీరు ఇరువురు అర్పణ తీసుకొచ్చారు. దేవుడి మందిరానికి వస్తున్న నీవు సంతోషంగా దేవునికి అర్పణ అర్పించాలి. సనుగుతో, గొనుగుతో, లేకపోతే మంచి హృదయం లేకుండా దేవునికి ఇవ్వకూడదు. ఇక్కడ కయ్యూను హేబెలు, హేబెలు దేవుని యొక్క ఆయన సన్నిధిలో భయముతో భక్తితో వచ్చాడు. శ్రేష్టమైన అర్పణ దేవుడు తీసుకొచ్చాడు. కయ్యూను సనుక్కుంటూ గొనుక్కుంటూ సత్క్రియలు లేకుండా ఇష్టానుసారంగా వచ్చేసి ఏదో ఎలా వచ్చాడంటే ఇష్టం వచ్చినట్లు ఆయన కయ్యూను వచ్చాడు. ఇక్కడ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండంలో చూడండి 4వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. కయ్యూను హేబెలు గొర్రెల కాపరి, కయ్యూను చూడండి, వీళ్ళిద్దరిలో కయ్యూనేమో తన భూమిని సేదపరుస్తాడు, పంటలో దేవుడికి తీసుకొచ్చాడు. ఎలాంటి తాలి తప్పయి తీసుకొచ్చాడు, అది కూడా ఎలాంటి హృదయం సరిగ్గా లేదు. కొంతమంది ఇస్తారు సనుక్కుంటా తిట్టుకుంటా, ఏంటో మందిరం వాళ్ళంట ఇవ్వాలంట, యాణించి తేవాలి, ఎక్కడ ఉండాల అని సనుక్కునేవాడు కొంతమంది. ఇతను ఏం చేస్తాడు హేబెలు, క్రొవ్విన వాటిని మందలో తులుచులు క్రొవ్విన వాటిని శ్రేష్టమైంది దేవుడికి అర్పించాడు. చూడండి, అప్పుడు దేవుడు ఇతని అర్పణ అంగీకరించాడు. వెంటనే ఆగ్రాణించి సువాసన వచ్చేసి ఆయన అర్పణ అంగీకరించాడు. క్రైస్తవ సోదరి సోదరుడా, నువ్విచ్చే అర్పణ దేవుడు అంగీకరించాలి. రోజు నువ్వు చేసే ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వాలి. కొంతమంది అనుకుంటారు నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నాకు జవాబు రావటం లేదు. ఎందుకని? ఎందుకంటే నువ్వు సరిగ్గా లేవు, దేవునికి ఇష్టపూర్తిగా లేవు, దేవునికి సువాసన వచ్చేటట్టు లేవు, దేవుని ఆ సువాసన ఆగ్రాణించేటట్టు లేవు, కనుక నీ అర్పణ అంగీకరించట్లేదు. కాబట్టి క్రైస్తవ సోదరి సోదరుడా, మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలన్నా. రెండవదిగా, బుద్ధిహీనులు అర్పించినట్లు కాకుండా ఎలా ఇవ్వాలట అర్పణ? కృతజ్ఞత అర్పణ హృదయపూర్వకంగా దేవుడికి ఇవ్వాలి. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండావో నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకో. ఎందుకంటే నీకు తెలుసు నీ భక్తి ఎలా ఉంది, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది, నువ్వు ఎలా గడుపుతున్నావో నీకు తెలుసు. కానీ ఒక భయముతో ఈ పరిసయుడు వచ్చాడు. ఏమంటున్నాడు మందిరంలో? ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఓ వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నానయ్యా, నా రాబడి అంతట్లో 10వ భాగం ఇస్తున్నానయ్యా. దేవుడికి అన్నీ తెలుసు. సహోదరుడా, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఎలా ఉంటున్నావో దేవుడు తెలియదంటూ ఏది కూడా లేదు. లుకాసు వార్తలు చూద్దాం, 18వ అధ్యాయం 11వ వచనం చదవండి. పరిసయుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుష్యులమైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు వారమునకు 2 మార్లు ఉపవాసము చేయచ్చు. జాగ్రత్త వినండి, దేవుడు మందిరానికి వచ్చాడు, మంచిదే. ఇద్దరు వచ్చారు, పరిసయుడు వచ్చాడు, సుంకరు వచ్చాడు. ఈ పరిసయుడు మందిరంలోకి వచ్చేవాని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఎలాగంటున్నాడు మొదటిది, అయ్యా నేను చోరులాగా లేదు, దొంగలాగా లేను దేవా, లేక అన్యాయస్తులాగా లేని దేవా, ఈ వ్యభిచారులాగా లేను, ఇతర మనుషులాగా లేను. ఇంకా పక్కనే ఉన్న సుంకరి గురించి చెప్తుంది, ఇదిగో ఈనాడు ఈ దరిద్రుడు, ఈ సుంకరిలాగా లేను, అందుకు నీకు వందనాలు. చూడండి, అతని చిన్న చూపు చూస్తున్నాడు, అతని గురించి చిన్న చూపు చూస్తూ మాట్లాడుతున్నాడు. అది ఆ ప్రార్థన. ప్రియ సహోదరుడా, నువ్వు ఎంత ఇస్తున్నావు దేవుడు తెలుసు, నువ్వు ఎలా జీవిస్తున్నావు దేవుడు తెలుసు. మళ్ళీ దేవునికి రిపీట్ చేయక్కర్లా, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా, 10వ భాగం అంతా నీకు ఇస్తున్నాను అయ్యా మందిర వాళ్ళు అంటే, నువ్వు ఇస్తున్నావో లేదో అన్నీ ఎరిగిన వాడు ఆయన, హల్లెలూయా. సుంకరి ప్రార్థన చూడండి ఎలా ఉందో. దేవుడి సన్నిధిలో ఆకాశం వైపు కన్నులు ఎదుర ధరించాలట్లా రొమ్ము కొట్టుకుంటున్నాడు, అయ్యో దేవా నేను పాపినయ్యా, హల్లెలూయా.
చూడండి ఆ మాట శృంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు కింద, అయితే శృంకరి దూరముగా నిలుచుండి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను ఆమేన్ హల్లెలూయా. చూడండి క్షమాపణ అడిగాడు మందిరాలు, అయ్యా నేను పాపిని. శృంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, నీ ప్రార్థన అలా ఉన్నదా? మరి ఈ మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు? కాబట్టి ఇంకా చూద్దాం, యెషయా గ్రంథం 2:3 వచ్చిన కూడా చదవండి. యెషయా గ్రంథం 2:3 నేను ముగింపులోకి వస్తున్నాను. యెరూషలేము నుండి బయలువెళ్ళును వచ్చి ఆమేన్ హల్లెలూయా మందిరమునకు ఆమె హల్లెలూయా. రాబో దినాల్లో ప్రజలు యెహోవా మందిరానికి వెళ్ళుదాము రండి అని గుంపులు గుంపులుగా రాబోయే సమయం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారు, మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. చూడండి కరోనా టైంలో ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినాడు కూడా. ఆ రోజు మా మందిరంలో ఒక సహోదరి ఉంది, ఆమె సరిగ్గా రాదు మందిరానికి. కరోనా టైంలో నాకు ఫోన్ చేసి అడుగుతుంది, అన్నయ్య ఈరోజు ప్రార్థన పెడతారా? దేశం అంతా కరోనా అయితే నీకు అక్కడికి ఎక్కడ పెట్టేదమ్మ ప్రార్థన అంటే, ఆ కాదనియా మందిరానికి వెళ్ళాలయ్యా, మరి మందిరానికి రాకపోతే ఎలా అంటుంది అంటే, ఎన్నడూ లేని కరోనా వచ్చిందని భయంతో వస్తానంట. ప్రియ దేవుని బిడ్డలారా, కరోనా వచ్చినా రాకపోయినా ఇంకేమొచ్చినా దేవుని సన్నిధిలో నువ్వు గడపాలి, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవుని ఆరాధించాలి. ఉగ్రత పాలవకమునిపే, ఈ లోకాన్ని విడిచి వెళ్ళకముందే దేవుని సన్నిధి గడుపు. ఇక్కడ గడిపితేనే రేపు అనిత్య రాజ్యం నీకు వస్తుంది. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళటం నేర్చుకో క్రైస్తవ సోదరుడా, సోదరి. మందిరంలోకి వెళ్ళి అడిగి నన్ను ఏమి అడిగినను నేను నిన్ను ఇస్తానన్నాడు దేవుడు. యోహాను సువార్త 14:14 కూడా మీరు నా పేరట నన్ను ఏమి అడిగినను మీకు ఇస్తానన్న దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నీ అవసరత ఏది, నీ సమస్య ఏంటి, అది ఎలాంటిదైనా దేవునికి అసాధ్యమైంది లేదు. కాబట్టి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం నేర్చుకో, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. దయగల దేవానికి కొందనాలు. ఈ దినం మన విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయండి. వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, నీ మేలుతో నింపమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. మరి ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం రెడీగా ఉన్నా. ప్రతిరోజు ఉదయకాలం సాయంకాలం రెండు పూట్ల మా మందిరంలో ప్రార్థనా బృందం కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. మీ సమస్యలన్నీ మరి మీరు చెప్పినని వారికి చెప్తూ ఉంటా, వారు ప్రార్థన చేస్తుంటారు. కాబట్టి తప్పకుండా మీ అవసరత మాకు తెలియపరచండి. అంత మాత్రమే కాదండి, ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో విశ్వాసంతో భారంతో ముందుకు తీసుకెళ్తున్నా. ఈ కార్యక్రమం ఆగిపోకుండా మీరు ప్రార్థించండి. ఇది భారంతో కూడింది అయినా సరే మేము ప్రార్థన చేస్తున్నా. మీ సహాయ సహకారాలు కూడా మాకు కావాలి కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు మాకు సహాయ సహకారాలు అందించగలరు. దేవునికే మహిమ. అంత మాత్రమే కాదండి, ఇక టీవీ పరిచర్య, మరి మాకు కూడా మాకు ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. మీరు ఇంకా మా వర్తమానాలు మరిన్ని వినాలంటే మరి చందోలు మోషే అని మీరు టైప్ చేయండి యూట్యూబ్లో. అనేక మా మెసేజ్లు వస్తాయి, మా వర్తమానాలు వస్తాయి, వినండి, దైవాశీర్వాదాలు పొందండి. మరి ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే అనేక ఇంకా వర్తమానాలు మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు మేము ఇచ్చే ప్రతి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించి వర్ధిల్లజేయును గాక. ఆమేన్.